బ్రతుకు మమ్మల్ని బ్రతకనేవాడు నేను వేడుకుంటున్న అంబేద్కర్ కాలనీ వాసులు. గుంటూరు రూరల్ మండలం ఓబుల్ నాయుడు పాలెం సమీపంలోని అంబేద్కర్ కాలనీలో గత 5 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను ఇళ్లు ఖాళీ చేయాలని లేదంటే చంపుతానని బెదిరిస్తున్న రౌడీ షీటర్ ఆరాధ్యుల శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని స్నేహ సిరీస్ అధికారిత వెల్ఫేర్ సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యురాలు నీరజ మాట్లాడుతూ తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో శ్రీనివాస్ అనే రౌడీ షీటర్ డబ్బులు వసూలు చేస్తూ ఇల్లు ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. అతని భార్య నుంచి తమను కాపాడాలని వాడు వేర్కొన్నారు. అక్కడ ఉంటుంటే అక్కడ ఊరు పెద్దగా చలామణి అవుతూ బాపాట్ల సీను ఆరాజుల సీను ఆయన ఇంటి పేరు బాపాట్ల సీన్ అని ఆయన నా గతంలో నా మీద రౌడీ షీట్ ఉంది. గుంటూరులో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఏమీ జరిగినా నన్ను పట్టించుకోరని నేను బాపాట్లకు మార్చుకున్నాను. మీరు నాకు నెల కింద ఇవ్వాలి, 1,000-2,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఊళ్ళో బతకనీను అని ఊళ్ళో ఫ్లాట్లు ఖాళీ చేయడం, సొంతంగా ఆయన అమ్ముకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాడు. భయం వేసి ఊరు ప్రజలు కూడా ఎవరు కూడా ఆయన్ని తీసుకోలేదు, మాట్లాడలేకపోయారు. అందరూ కూడా నైట్ ఇంటికి వెళ్ళి ఆడపిల్లల్ని ఏమంటాడో అనేసి వాళ్ళ భయం వాళ్ళే చేసి, అలాగే మమ్మల్ని నైట్ నిద్రపోకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ డంపింగ్లు కుక్కలు బతుకుతున్నారు, మీరు బతుకుతున్నారు, మీరు భిక్షాటం చేసుకునే వాళ్ళు మీరు ఏమన్నా చేస్తారా, మిమ్మల్ని వాళ్ళ పొడి చేస్తే నరికేస్తే మీకు ఎవడ దిక్కు, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి అంటున్నాడు. నేను ఎవరికేసి కట్టలు వాళ్ళకేసి నేను కేసులు కూడా లేకుండా మాఫీ చేసుకుంటాను, నా టాలెంట్ మీకు తెలియదు అనుకుంటున్నారేమో, మర్యాదగా ఉంటే నాకు నెల కింద ఇచ్చి ఉండండి, లేకపోతే మీరు నోరు మూసుకొని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేసి బెదిరిస్తున్నాడు. అలాగే మాలో ఎస్టీ ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కులం పేరు పెట్టి దూషిస్తూ అలాంటి కూడా మాట్లాడుతూ మమ్మల్ని ఏమేమో ఇంకా ప్రకృతి విరుద్ధమైన మాటలు మమ్మల్ని అంటూ పెట్టామండి. ఫస్ట్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది, అది కేసు కూడా కట్టారు. తర్వాత అలాగే ఆ కేసు పెట్టిన తర్వాత భిక్షాటం చేసుకోవడానికి మేము బయటకు వెళ్ళినప్పుడు ఆ బాపాట్ల సీన్తో పాటు ఇంకొక ఇద్దరు మమ్మల్ని మా మీద ఎగబడి ఆమెను కొట్టడం, కడుపులో తన్నటం అది జరిగిందంటే ఇద్దరు మగ మనుషులు వచ్చి వెనక చేతులు బాగా ఇచ్చి పట్టుకుని గొడ్డు నుంచి కత్తి తీసి పడవటం కూడా జరిగింది. గొడవపోయేటప్పటికి పక్క బజార్ నుంచి మా పిల్లలు వచ్చి ఏంది ఏంది అని గొడవ అయ్యేటప్పటికి వాళ్ళ ముగ్గురు మా మనుషులు ప్లేస్ వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే మేము లాలపేట పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయామండి. అక్కడ కూడా ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి అక్కడ కూడా కేసు ఫైల్ చేయించాము. ఇంకేం కావాలంటే ఆయన నుంచి మాకు రక్షణ కావాలి, మేము నైట్ పనులమే చేసి పడుకోవాలంటే ధైర్యం సరిపోవట్లేదు. అందుకని గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు పట్టించుకుని ఇలాంటి రౌడీ షీటర్ అని చెప్పుకుని తిరిగి జనాన్ని మోసం చేస్తూ జనాన్ని అన్యాయం చేస్తున్న ఈ రౌడీ షీటర్ని తక్షణం అరెస్ట్ చేసి మాకు భద్రత కల్పించాలనేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము నైట్ ఒక్కొక్కరు ఉంటాము, ఇద్దరు ఉంటాము, లేకపోతే బజార్కి ఒక్కొక్కరు వెళ్తాము, ఏ టైంలో ఏం జరిగిద్దు అనేసి భిక్షాటన పోవడానికి కూడా మాకు భయం వేసి మా ఇళ్లలో మేము ఉండటం జరుగుతుంది. మాకు జీవనం ఎట్లా గడిచిద్దు అనేసి ముందు ముందు కాలంలో ఇంకా భయభ్రాంతులు అవుతున్నాము. పబ్లిక్లో ఉన్న చిన్న చూపు వివక్షతో పాటు ఇలాంటి రౌడీ షీటర్లు కూడా ఇంకా ఎక్కువ చేస్తే మేము ఇంకెవరితో చెప్పుకోవాలి, అందుకని ప్రభుత్వాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. ఎక్కడ అంబేద్కర్ కాలనీలో 4 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. నేను స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను సార్. ఇల్లు కట్టుకొని చిన్న కొట్టుడు పెట్టుకున్నాను. ఆ కొట్టు పెట్టిన కానీ అతను ఇంట్లోకి 2 సార్లు తాగి ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చేస్తే నెట్టేస్తే నన్ను కాదని, ఎవరు మీరు రావటానికి లేదు, నువ్వు కొట్టు ఉంచడానికి లేదని చెప్పి గొడవాడి తాగి బాగా ఇచ్చేసాడు సార్. కుర్రోళ్ళని కూడా పంపించి నన్ను గేట్లు కొట్టియటం, రేకుల మీద రాలేయటం అట్లా చేశాడు. చేసిన దానికి మేము పెద్దవాళ్ళకి చెప్పి ఏడిసి చేస్తే ఎట్లా చేయటం అయింది అని చెప్పి వాళ్ళు అడిగారని నన్ను ఊర్లో నుంచి ఎలేశాడు సార్. నా ఇంటికి వచ్చిన నాతో మాట్లాడిన 10,000 జుర్మానం అని చెప్పి నన్ను ఎలేశాడు ఊర్లో నుంచి. ఊర్లో నుంచి ఎలేస్తే సరే బతకడానికి లేదని చెప్పి నేను రోడ్డు మీదకి వెళ్ళి చిల్లర కొట్టడానికి ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే ఆ కొట్టు కూడా తగలేశాడు సార్. కొట్టు కూడా తగలేసేసి నీకు దిక్కుని కాదు చెప్పుకోపోమని చెప్పి నన్ను అప్పటికి వేరే అబ్బాయిని, దుర్గాప్రసాద్ అనే అబ్బాయిని కొట్టుకాడికి పంపించి నా చేయబట్టి లాగి నువ్వు అన్నయ్య దగ్గరికి రాకపోతే నువ్వు ఇక్కడ ఉండవు, నీ అంత చూస్తావన్న మరుసటి రోజే నాకు కొట్టు తగలేశాడు. కొట్టు తగలేశాడని చెప్పి నేను నల్లబట్టేసి చెప్పి కేసు పెట్టాను. కేసు పెడితే అక్కడ కేసు పెద్దవాళ్ళు అందరు కలిసి నన్ను గుర్తు చేసి భయపెట్టించేసి నాకు అతని నుంచి నాకు ప్రాణహామీ ఉంది, కాపాడతారని చెప్పి నేను కలుస్తాను.